అసెంబ్లీలో జరగనటువంటి దానికే నా భార్యని అంబటి రాంబాబు అన్నాడు, కొడాలి నాని అన్నాడు, ఆడన్నాడు, ఈడన్నాడనే ఎక్కెక్కి దొంగేడుపులు ఎట్టేడ్చాడు మీరు చూశారుగా. ఎవడన్నా కళ్ళు తుడుచుకుంటాడు ఏడిస్తే ముక్కు తుడుచుకుంటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నాకు, చంద్రబాబు నాయుడికి ఏడవాలన్నది ఎట్లా నేర్పాలంటే మామూలుగా చూపిస్తే రాదంట. ఆయనకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద చూపించాలంట సరితే ఏడవాలని. అప్పుడే వస్తుంది వీడికి, వీడి 20 సంవత్సరాల నుంచి ఇట్లా బుర్ర తింటాం మొదలెట్టి చంద్రబాబు నాయుడు అలా అయిపోయాడు, పాపం చూపించినట్టున్నారు డైరెక్ట్ గా కుదరలేదు యాక్షన్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు భార్యని ఎవరు కూడా ఏమన్నా, నిన్న కాక మొన్న చిత్తూరు జిల్లాలో జగన్ రెడ్డి నీ భార్యని భారతమ్మని అరెస్ట్ చేస్తే దమ్ముందా నీకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ చెడిపోయిందా? వాళ్ళ భార్యని ఆయన అరెస్ట్ చేయను తగ్గి నువ్వంటే సిగ్గు లేకుండా 4 ఓట్ల కోసం మేము అన్నటువంటి మాటలు మేము అన్నామని చెప్పి నీ భార్యని బజారు తీర్చుకొచ్చి దొంగ ఏడుపులు ఏడ్చుకొచ్చినటువంటి 420 నా కొడుకు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, సింహంలాగా సింగలకు వస్తాడు. నువ్వు ఒకడే రా, నలుగురు రా, 10 మంది రండి. మీకు 2024లో మిమ్మల్ని రాజకీయ సమాధి చేసి మిమ్మల్ని మీ రాజకీయ జీవితాలని పాతాళంలో పాతిపెట్టి మిమ్మల్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రంలో మీ 420 జాయిన్ చేసి మీకు శాశ్వతంగా అక్కడే ట్రీట్మెంట్ చేసేటువంటి బాధ్యత కూడా ఈ ప్లీనరీ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకుంటాం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని, దరిద్రం, నిష్ఠదరిద్రం, మీ 4 ఈ పాత్రల్లో ముగ్గినటువంటి రామోజీరావుని పేపర్ మీద అమ్ముకుంటారు, సైకిల్ మీద వచ్చినటువంటి ఈ 2వ దొంగ రాధాకృష్ణని బోడి ఉండి బొచ్చు వస్తుందని చెప్పి ఆయిల్ అమ్ముకున్నటువంటి, బొచ్చు మీద డబ్బులు సంపాదించినటువంటి ఈ టీవీపై బీఆర్ నాయుడిని, ఈ చంద్రబాబు నాయుడిని 4 కూడా రాజకీయంగా సమాధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా వీళ్ళు చేసేటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, జగన్మోహన్ అసెంబ్లీలో జరగనటువంటి దానికి నా భార్యని అంబటి రాంబాబు అన్నాడు, కొడాలి నాని అన్నాడు, ఆడన్నాడు, ఈడన్నాడని ఎక్కెక్కి దొంగేడుపులు ఎట్టేడ్చాడు మీరు చూశారుగా. ఎవడన్నా కళ్ళు తుడుచుకుంటాడు ఏడిస్తే ముక్కు తుడుచుకుంటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నాకు, చంద్రబాబు నాయుడికి ఏడవాలన్నది ఎట్లా నేర్పాలంటే మామూలుగా చూపిస్తే రాదంట. ఆయనకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద చూపించాలంట సరితే ఏడవాలని. అప్పుడే వస్తుంది వీడికి, వీడు 20 సంవత్సరాల నుంచి ఇట్లా బుర్ర తింటాం మొదలెట్టి చంద్రబాబు నాయుడు అలా అయిపోయాడు, పాపం చూపించినట్టున్నారు డైరెక్ట్ గా కుదరలేదు యాక్షన్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు భార్యని ఎవరు కూడా ఏమన్నా, నిన్న కాక మొన్న చిత్తూరు జిల్లాలో జగన్ రెడ్డి నీ భార్యని భారతమ్మని అరెస్ట్ చేస్తే దమ్ముందా నీకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ చెడిపోయిందా? వాళ్ళ భార్యని ఆయన అరెస్ట్ చేయను తగ్గి